హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ నన్ను రీసెంట్గా చాలామంది అడుగుతూ ఉన్నారు ఏంటంటే అన్న ఎస్ఎస్సి తర్వాత మేము ఇంటర్ చేయాలా డిప్లొమా చేయాలా అనేది సో ఇవాళ రేపు ఉన్న సిచ్యువేషన్ ప్రకారం వాళ్ళకి చాలా అంటే చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు క్లారిటీ అనేది లేదు బట్ వాళ్ళందరికీ నేను చెప్తూనే వస్తున్నాను అన్న మీకు ఆల్రెడీ చాలా వీడియోస్ ఆన్లైన్లో ఉన్నాయి వాటిలో చూడండి అని బట్ దే వాంట్ లిసన్ ఫ్రమ్ మీ నా ద్వారా వాళ్ళకి కొంచెం మంచిగా ఇన్ఫర్మేషన్ వస్తుంది అనే ఉద్దేశంతో నన్ను మళ్ళీ మళ్ళీ అడగడం జరుగుతుంది సో వాళ్ళ కోసం సో ఇందులో నేను చెప్పేది ఏంటంటే ఎస్ఎస్సి అయిపోయే తర్వాత మీరు ఎటు సైడ్ వెళ్ళాలి ఏం చేయాలి అనేది మీకు ఒక క్లారిటీ ఉండాలి సో ఎవరు చెప్తేనో ఏంటో కాదు మీకున్న సబ్జెక్టు మీకున్న నాలెడ్జ్ మీకున్న సర్కిల్లో వా కొంతమంది ఎవరైతే ఫైనల్గా వస్తూ ఉంటారో మీకు తెలిసే ఉంటుంది ఎవరు అమ్మాయి చెప్పారు బంధువులు చెప్పారు అని చెప్పేసి ఓ వెళ్ళిపోయి పెద్ద పెద్ద ఇంటర్ కాలేజ్లో జాయిన్ అయిపోయి లాస్టల్లో మగ్గుతూ ఉండొద్దు సో అది మీ ఇష్టం అన్నట్టు ముఖ్యంగా మీరు చేయాలనుకుంటుంది ఇంజనీరింగా లేదంటే డిగ్రీయా లేదంటే ఏదైనా కాంపిటేటివ్ ప్రిపేర్ అవ్వాలా లేదంటే ఏదైనా ఫారెన్ వెళ్ళే ఆలోచన ఉందా అనేది సో ఇదంతా మీకు క్లారిటీ వచ్చేసింది వీడియో చూసిన తర్వాత సో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఇంటర్మీడియట్ వచ్చినట్లయితే మీకు టూ ఇయర్స్ ఉంటుంది అండ్ మీరు డిప్లొమా వచ్చినట్లయితే త్రీ ఇయర్స్ ఉంటుంది సో ఇంటర్లో మీకు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అనేది ఎక్కువగా రుద్దుతారు బట్ డిప్లొమాలో అలా ఉండదు ఫస్ట్ ఇయర్లో మాత్రమే మీకు ఇట్లాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి సెకండ్ ఇయర్ నుంచి మ్యాక్సిమం మీకు టెక్నికల్ సబ్జెక్ట్సే ఉంటాయి అంటే ఏదైతే బ్రాంచ్ మీరు తీసుకున్నారో అది టెక్నికల్ సబ్జెక్ట్ ఉంటుంది ఇంటర్లో మీరు వీలుంటే తెలుగులో చదవచ్చు లేదంటే ఇంగ్లీష్లో చదవచ్చు బట్ మీరు డిప్లొమాలో మాత్రము మీరు ఖచ్చితంగా ఇంగ్లీష్లోనే చదవాలి స్టార్టింగ్లో ప్రాబ్లం అవుతుంది బట్ తర్వాత ఆటోమేటిక్గా మీకు అండర్స్టాండింగ్ వస్తుంది ఇంగ్లీష్లో మాట్లాడకపోయినా సబ్జెక్ట్ అయితే మాత్రం మీకు క్లారిటీ వచ్చేస్తుంది ఇంటర్లో మీరు రెగ్యులర్ చేయొచ్చు అండ్ ఇది వొకేషనల్ చేయొచ్చు లేదంటే ఓపెన్ చేయొచ్చు బట్ డిప్లొమాలో మీరు ఖచ్చితంగా రెగ్యులర్ చేయాలి ఇక్కడ ఓపెన్ అనేది చాలా అంటే చాలా అరుదు మన దగ్గర అయితే లేవు ఒకవేళ ఎవరైతే టెన్త్ క్లాస్ తర్వాత వాళ్ళు ఐఐటీలు ఎన్ఐటీలో జాయిన్ అవ్వాలి అనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా ఇంటర్ తీసుకోండి ఎందుకంటే డిప్లొమాలో తీసుకున్నట్లయితే మీకు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మీద అంత అవగాహన ఉండదు టెక్నికల్ సబ్జెక్ట్స్ ఉంటాయి ప్లస్ త్రీ ఇయర్స్ కాబట్టి మీకు వన్ ఇయర్ వేస్ట్ అవుతుంది వాటి మీద మంచి కసరత్తు చేయాల్సి ఉంటుంది కాబట్టి ముందు నుంచే మీరు ఇంటర్ తీసుకొని ఇంటర్లో మంచి గ్రిప్ తెచ్చుకొని ఆల్ ఓవర్ ఇండియా కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి జేఈఈ మెయిన్స్ అండ్ వాటికి ప్రిపేర్ అవడం బెటర్ అంటే ఇంటరే బెస్ట్ ఒకవేళ మీరు ఇంటర్ తీసుకున్నట్లయితే మీరు ఎటు సైడ్ అయినా వెళ్ళొచ్చు అంటే సపోజ్ మీరు ఇంజనీర్ అవ్వాలనుకుంటే ఇంజనీర్ అవ్వచ్చు ఫార్మాస్యూటికల్ సైడ్ వెళ్ళాలంటే ఫార్మా తీసుకోవచ్చు అండ్ మీరు ఎంబీబీఎస్ అంటే ఒకవేళ డాక్టర్ సైడ్ వెళ్ళాలనుకుంటే డాక్టర్ రిలేటెడ్ బైబీసీ కోర్స్ అట్లా తీసుకోవచ్చు లేదంటే మీరు అకౌంటింగ్ సైడ్ వెళ్ళాలంటే అకౌంటింగ్ సైడ్ వెళ్ళచ్చు వెళ్ళడానికి కామర్స్ అట్లాంటి సబ్జెక్ట్ తీసుకోవచ్చు ఇట్లా రకరకాల ఆప్షన్స్ ఉంటాయి బట్ డిప్లొమాలో అయితే మీరు ఓన్లీ టెక్నికల్ అన్నట్టు అంటే ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ మెకానికల్ సివిల్ కంప్యూటర్ సైన్స్ ఇవే ఆప్షన్స్ ఉన్నాయంట అంటే ఏది చేసినా సరే మీరు చేయాల్సింది ఓన్లీ ఇంజనీరింగే అండ్ లేదంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సైడ్ ఇక సబ్జెక్ట్స్ పరంగా తీసుకున్నట్లయితే ఇంటర్మీడియట్లో మీకు అనేది లిమిటెడ్ సబ్జెక్ట్స్ ఉంటాయి లిమిటెడ్ ల్యాబ్స్ ఉంటాయి బట్ డిప్లొమాలో అట్లా కాదు మీకు సెమిస్టర్ వైజ్ ఉంటుంది అండ్ ఫస్ట్ ఇయర్ కామన్గా ఉన్న సెకండ్ ఇయర్ నుంచి మాత్రం సెమిస్టర్ ఉంటుంది సో ఈ సెమిస్టరే కాకుండా వాటితో పాటు ల్యాబ్స్ కూడా చాలా ఉంటాయి సో చాలా కొంచెం కష్టపడాల్సి ఉంటుంది డిప్లొమా అంటే ఇక డ్యూరేషన్ తీసుకున్నట్లయితే సపోజ్ మీరు ఇంటర్ చేసి తర్వాత ఇంజనీరింగ్ చేయాలనుకుంటే ఇంటర్ టూ ఇయర్స్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ ఉంటుంది అండ్ డాక్టర్ సైడ్ కావాలంటే ఫైవ్ ఇయర్స్ ఉంటుంది అండ్ ఫార్మా సైడ్ కావాలనుకున్న ఇంటర్ ప్లస్ ఇంజనీరింగ్ మొత్తం సిక్స్ ఇయర్స్ ఉంటుంది బట్ డిప్లొమా చేసినట్లయితే మీరు త్రీ ఇయర్స్ డిప్లొమా చేసి తర్వాత డైరెక్ట్ ల్యాటర్ ఎంట్రీలో జాయిన్ అవుతారు అంటే బీటెక్లో లాటరల్ ఎంట్రీలో జాయిన్ అవుతారు అది ఒక త్రీ ఇయర్స్ ఉంటుంది ఓవరాల్గా సిక్స్ ఇయర్స్ ఉంటుంది బట్ కొన్ని యూనివర్సిటీస్ ఫస్ట్ ఇయర్ నుంచే మళ్ళీ చదవాల్సి ఉంటుంది అంటే సెవెన్ ఇయర్స్ వన్ ఇయర్ ఎక్స్ట్రా కూడా డిలే అవుతుంది సో ఆల్ ఓవర్ ఇండియాలో చేయాలనుకుంటే వన్ ఇయర్ ఎక్స్ట్రా అయినట్లే ఒకవేళ మనకి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ కాలేజ్ కానీ యూనివర్సిటీలో కానీ జాయిన్ అవ్వాలనుకుంటే డైరెక్ట్ ల్యాటర్ ఎంటర్లో జాయిన్ అవ్వచ్చు అంటే మీకు సిక్స్ ఇయర్స్ అక్కడ ఇక్కడ సేమ్ అవుతుంది అన్నట్టు ఇంకా ఎంట్రన్స్ ఎగ్జామ్ గురించి మీరు ఆలోచించాల్సిన పని ఉండదు ఇంటర్లో జాయిన్ అవ్వాలనుకుంటే బట్ డిప్లొమాలో జాయిన్ అవ్వాలంటే మాత్రం మీరు పాలిసెట్ ఎగ్జామ్ ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది అండ్ ఆల్ ఓవర్ స్టేట్లో మీరు కాంపిటీషన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇంటర్ అంటే ఎక్కడ పడితే అక్కడ జాయిన్ అవ్వచ్చు మీ ఇష్టము బట్ ఇక్కడ మాత్రము ఎక్కడ కౌన్సిలింగ్లో వస్తే అక్కడ జాయిన్ అవ్వాలి లేదంటే మేనేజ్మెంట్ కోట కింద వెళ్ళి ఏదైనా మీకు నియర్ బై ఉన్న కాలేజ్లో జాయిన్ అవ్వచ్చు ఇంటర్ చేసిన వాళ్ళకి సహజంగా బీటెక్ చేస్తూ ఉంటారు లేదంటే డిగ్రీ అనేది చాలా యూజ్ఫుల్ ఉంటుంది అండ్ డిప్లొమా చేసిన వాళ్ళకి వేరే ఆప్షన్ అయితే ఉండదు ఖచ్చితంగా బీటెక్ చేయాల్సి ఉంటుంది డిగ్రీలో కూడా వాళ్ళకి తక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి అండ్ డిగ్రీ చేయడం వల్ల పెద్ద ఉపయోగం కూడా వాళ్ళకి ఉండదు ఎందుకంటే ఆల్రెడీ డిప్లొమాలో చాలా సబ్జెక్ట్స్ వాళ్ళ సబ్జెక్ట్ వైజ్ నేర్చుకుంటారు కాబట్టి డిగ్రీ డిగ్రీ అనేది యూజు ఇక ఇంటర్ చేసిన తర్వాత ఆపర్చునిటీ చూసుకుంటే మీకు చాలా అంటే చాలా తక్కువ ఉంటాయి అండ్ ఒకేషనల్ కోర్స్ చేసుకున్నట్లయితే సొంత బిజినెస్ లాంటి కానీ లేదంటే చిన్న చిన్న కంపెనీల్లో కానీ వెళ్ళొచ్చు బట్ డిప్లొమా చేసుకుంటే మాత్రం ఇండియా లెవెల్లో మీకు చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి ఈవెన్ మీకు మంచి సర్కిల్ ఉంది మంచి నాలెడ్జ్ ఉందంటే అండ్ కొంచెం వరల్డ్ వైడ్ కూడా గల్ఫ్ కంట్రీస్లో కానీ అదర్ కెనడా ఆస్ట్రేలియా కంట్రీస్లో కూడా మీరు వెళ్ళి జాబ్ చేసుకునే అవకాశం ఉంటుంది డిప్లొమా ద్వారా ఇక ఇంటర్ ద్వారా మీరు వెళ్ళినట్లయితే మీకు నాలెడ్జ్ అనేది చాలా తక్కువ ఉంటుంది అంటే ఇంజనీరింగ్ సైడ్ కానీ డాక్టర్ సైడ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ వేర్ ఎవర్ యూ గో వాటి మీద నాలెడ్జ్ అనేది తక్కువ ఉంటుంది ఎందుకంటే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మీద ఎక్కువ రుదుతారు కాబట్టి వాటి మీద నాలెడ్జ్ ఉంటుంది బట్ డిప్లొమా చేస్తే మాత్రం మీకు టెక్నికల్ నాలెడ్జ్ అనేది చాలా బాగా ఉంటుంది మీరు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా దాంట్లో ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ టెక్నికల్ నాలెడ్జ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది సో మీరు ఇంటర్ చేసేసి ఆ తర్వాత ఇంజనీరింగ్ రాయాలి అండ్ డా డాక్టర్ కావాలి అనుకుంటే మాత్రం ఎంసెట్ రాయాల్సి ఉంటుంది అండ్ డిప్లొమా చేసినట్లయితే మీరు డైరెక్ట్ సెకండ్ ఇయర్ ఎంట్రీ ఉంటుంది కాబట్టి ఈ సెట్ రాయాల్సి ఉంటుంది సో డిప్లొమా చేసిన వాళ్ళకి ఇంకొక ఆపర్చునిటీస్ ఏంటి అంటే వన్ ఇయర్ వేస్ట్ అయినా పర్లేదు బట్ నేను మంచి కాలేజీలో జాయిన్ అవ్వాలి మంచి యూనివర్సిటీలో రావాలి అనుకున్నట్లయితే రెండు విధాలుగా ట్రై చేయొచ్చు ఎలా అంటే మీకు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మీద మంచి అవగాహన ఉన్నట్లయితే ఎంసెట్ రాయచ్చు ఈసెట్ రాయొచ్చు బట్ ఇంటర్ వాళ్ళు ఈ సెట్ రాయడానికి ఆప్షన్ లేదు అన్నట్టు సో గైస్ ఇది క్లారిటీ సో ఫైనల్గా మీరు డిసైడ్ అవ్వాలి ఎట్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారు మీరు ఆల్ ఓవర్ ఇండియాలో ఇంజనీరింగ్ చేయాలనుకుంటే ఇంటర్ తీసుకోవాల్సి ఉంటుంది అండ్ ఐఐటీలో ఎన్ఐటీలో కావాలనుకుంటే అది చేయాలి ఇంటర్ తీసుకోవాలి ఒకవేళ వద్దు మన స్టేట్లోనే సరిపోద్ది నాకు అనుకున్నట్లయితే పాలిటెక్నిక్ తీసుకోవాలి అండ్ ఈ పాలిటెక్నిక్ తీసుకున్న వాళ్ళు సహజంగా విలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉంటారు సిటీ వాళ్ళకంటే అఫ్ కోర్స్ సిటీ వాళ్ళు కూడా ఉంటారు అండ్ ముఖ్యంగా ఏంటి అంటే మనీ లేని వాళ్ళు మాత్రమే ఎక్కువ డిప్లొమా చేస్తూ ఉంటారు నేను కొన్ని వీడియోస్ చూశాను అందులో ఏం చెప్పారంటే అది ఇది రాంగ్ అని బట్ ఇదే నిజం ఎవరైతే డిప్లొమా సైడ్ వస్తున్నారో వాళ్ళకి ఎలా అంటే త్రీ ఇయర్స్ డిప్లొమా చేసిన తర్వాత ఏదో ఒక జాబ్ తెచ్చుకొని లైఫ్లో సెటిల్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో వస్తూ ఉంటారు అండ్ ఇప్పటికీ కూడా డిప్లొమా చేసిన తర్వాత బీటెక్ చేసేవాళ్ళు చాలా అంటే చాలా తక్కువ ఫీ రింబర్స్మెంట్ రాకపోతే ఖచ్చితంగా బీటెక్ చేసేవాళ్ళు తగ్గిపోతారు డిప్లొమా నుంచి సో ఇంటర్ అంటే అలా కాదు ఇంటర్ చేసేసి హైర్ ఎడ్యుకేషన్ ఏదో ఒకటి వెళ్ళొచ్చు డిగ్రీ అన్న చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇంటర్ చేస్తుంటారు ఎలాంటి వాళ్ళనే చేస్తూ ఉంటారు ఇంటర్ బాగా డబ్బులున్న వాళ్ళు వచ్చేసి ఇయర్లీ ఫీ కట్టేసి లక్షల లక్షలు వాళ్ళ మీకు తెలుసు కదా పెద్ద పెద్ద ఇంటర్ కాలేజెస్ ఉన్నాయి వాటిలో జాయిన్ అయ్యి హాస్టల్స్లో అండ్ అక్కడ నుంచి వాళ్ళు ఎంసెట్ రాసి లేదంటే ఐఐటి జేఈ మెయిన్ రాసి వాటిలో జాయిన్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు సో ఇది గైస్ ఎవరైతే మీరు ఎటు సైడ్ వెళ్ళాలి అండ్ ఎక్కడ చేయాలి ఎలా చేయాలి మీ లైఫ్ గోల్స్ ఒక క్లారిటీ మీకు ఉన్నట్లయితే లేదంటే అలాగే తెలుసుకోండి లేదంటే మీ బ్రెయిన్ మీరే ఆలోచించుకోండి అండ్ మీరు హెడ్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారు అనేది సో దాన్ని బట్టి మీరు డిసిషన్ తీసుకొని జాయిన్ అవ్వండి ఓకే ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ నా వీడియో మీకు మంచి క్లారిటీ ఇచ్చింది అనుకుంటున్నాను ఇచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ కొట్టండి ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్ని ఇమీడియట్లీ వస్తాయి మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం అప్పటివరకు బాబాయ్ గాయస్